విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ కు పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఉదయానే బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. అల్లూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించారు. అనంతరం అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగాలు చేసి ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం బాధాకరమని అన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం చైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసనగా ఈ రాష్ట్రంలో బంద్ చేపట్టడం జరిగింది. ఈ బంద్ని నిర్వహిస్తామని గత 5-6 రోజులుగా పత్రికా మూలంగా కానీ అన్ని మాధ్యమాల మధ్య మనం తెలపడం జరిగింది. ఈరోజు ఈ బంద్కి అన్ని పార్టీలు, మిత్రపక్షాలు, అన్ని కార్మిక సంఘాలు, మైనారిటీ సంఘాలు, ఎంఆర్పిఎస్, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, టీడీఎస్యు, అన్నిటికన్నా ముఖ్యంగా టీడీపీ, మేమందరం కలిసి సమిష్టిగా ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బంద్కు మద్దతుగా ప్రజానీకం కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంతోమంది త్యాగదారులు ప్రాణాలు త్యాగం చేసి ఇది సాధించుకోవడం జరిగింది. అలాంటి కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసి దీన్ని అన్యాక్రాంతం చేయడం అన్యాయం అని మేమందరం భావిస్తున్నాం. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపి ఈ జాతికి అంకితం చేసిన ఈ ఉక్కు కర్మాగారాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆ కర్మాగారం నష్టాల బాటలో పోతుందని సాకుతో తీస్తున్నారు. ఆ నష్టాల బాటలో ఎందుకు పోతుందనేది పూర్తిగా ఆలోచించి ఈ నష్టాల బాటలో పోకుండా దానికి ఖనిజ సంపదని ఏర్పాటు చేసి దానికి మౌలిక సదుపాయాలు ఏ కావాలనో అవన్నీ ఏర్పాటు చేసి ఈ యొక్క కర్మాగారాన్ని యథావిధిగా లాభాల బాటలో నడిచే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు గర్వించే విధంగా దాన్ని కొనసాగించాలని, దీనికి మద్దతిస్తున్న అన్ని పార్టీల వారికి, అన్ని సంఘాల వారికి, ప్రజానీకానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.